ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్ దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి అంశం పాడి పశువులలో వ్యాధులు నివారణ. ఈ అంశం గురించి వివరించడానికి మనతో పాటు ఎక్స్పర్ట్ ఉన్నారు డాక్టర్ ఎస్ అయోధ్య గారు. నమస్కారం అయోధ్య గారు. ఈ అంశంపై రైతులకు ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కు కాల్ చేసి అయోధ్య గారిచే నివృత్తి చేసుకోవచ్చు. అయోధ్య గారు, మనం చాలామంది రైతుల దగ్గర వింటూ ఉంటాము వాళ్ళ పాడి పశువులకి చాలా వ్యాధులు వస్తున్నాయి అని. అందులో ముఖ్యంగా పాలజ్వరం వింటూ ఉంటాం కదా. సో ఆ పాలజ్వరం ఎందువలన వస్తుంది, అలాగే ఆర్థికంగా నష్టపోవడానికి గల కారణాలు ఏమిటి? పాడి రైతుకు ముఖ్యంగా కావాల్సింది పాలు. సో ఈ పాల దిగుబడి తగ్గినప్పుడు పాడి రైతు నష్టపోవడం జరుగుతున్నది. ఇది ముఖ్యంగా ఏంటి అంటే చాలా రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా శరీరంలో ఉండే కాల్షియము తగ్గడం వల్ల ఈ పాలజ్వరం అనేది వస్తుంది. అయితే ఈ కాల్షియం అనేది రకరకాలుగా రకరకాల కారణాల వల్ల ఈ లోపం అనేది ఏర్పడడం జరుగుతుంది. సో మనము ఈనిన వెంటనే జున్ను పాలు వస్తుంటాయి. ఈ జున్ను పాలలో 10 రెట్ల కాల్షియము జున్ను పాలలో బయటికి వెళ్ళిపోతుంది. ఇది ఒక కారణము. అదే రకంగా మనము కొన్ని రకాల పశుగ్రాసాలను వాడుతూ ఉంటాము, పారాగడ్డి అంటాము. పారాగడ్డిలో ఎక్కువగా కాల్షియం గుణము తగ్గించే లక్షణం ఉంటుంది. దీనిలో ఆక్జాలిక్ ఆసిడ్స్ అనేటివి ఉండడం వల్ల ఇవి శరీరంలో ఉన్న కాల్షియంతో కలిసిపోయి శరీరానికి ఉపయోగపడకుండా బయటికి పోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి శీతాకాలంలో చలికాలంలో పెరిగే పశుగ్రాసాలలో ఇది ఆక్జాలిక్ ఆసిడ్స్ అనేటివి ఎక్కువగా ఉండడం వల్ల సో ఇది ఈ రకంగా కాల్షియం లోపం అనేది జరుగుతుంటుంది. అయితే మనము పాలు తీసుకుంటూ పోతూ ఉంటాము, పచ్చిగడ్డి అలాంటివి వేసుకుంటూ పోతూ ఉంటాము. బాడీ శరీరానికి కావలసిన పాలకు కావలసిన మనం కాల్షియాన్ని మనము ఇవ్వకపోవడం వల్ల ఈ లోపం అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే సార్, మరి దూడల్లో ఈ పాలజ్వరం తగ్గాలి అంటే చేయించవలసిన చికిత్స ఏమిటి? సో ఈ పాలజ్వరము మామూలుగా లక్షణాలు వచ్చేసి మామూలుగా ఎట్లా అంటే ఇనిషియల్గా అంటే మొదట కాల్షియము స్లోగా ఒకటేసారి సడన్గా తగ్గదు. ఎందుకంటే మనం పాలల్లో కాల్షియం వస్తుంది కాబట్టి పాలు తీసుకుంటూ పోతూ ఉంటే సో కాల్షియము బాడీ శరీరంలో కాల్షియము తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది సడన్గా ఒకసారి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1-2 ఈతలలో ఈ స్లోగా తగ్గుతూ క్రమక్రమంగా తగ్గుతూ 3-4 ఈతల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే 1-2 ఈతల్లో చూసుకున్నట్లయితే పాల దిగుబడి అనేది ఉదాహరణకు 10 లీటర్లు ఇచ్చేది స్లోగా వచ్చేసి 9-8 ఇట్లా స్లోగా క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంటుంది. 3-4 ఈత వచ్చేసరికి ఈ పాలజ్వరం అనేది సీరియస్గా వస్తుంది. దీనికి ఇది రావడం వల్ల లక్షణాలు వచ్చేసి ముందుగా కొంచెం అంటే నర్వస్ నరాల బలహీనత సంబంధించిన లక్షణాలు లాగా కింద పడి అంటే ఆవేశంగా ఆతృతంగా ఉండడము, తర్వాత వచ్చేసి కూలబడి మనం ఇంకా మన చికిత్స చేయనట్టయితే కాళ్ళు బార్లా చాసి చనిపోవడం జరుగుతుంది. ఓకే సార్, చాలా వరకు మనం చూస్తుంటే దూడలు చనిపోతూ ఉన్నాయి కదా ఈ పాలజ్వరం వల్ల, దీన్ని నివారించే అవకాశం ఏమైనా ఉందా? సో పాలజ్వరం వచ్చేసి ఇది ఏం లేదు, మనకు కాల్షియం సంబంధించిన
రకరకాల ప్రిపరేషన్స్ మనకు మార్కెట్లో ఉన్నాయి. ఒకవేళ కాల్షియం జ్వరము మన పాల జ్వరము బాగా అతిమోతాదులో వచ్చినట్లయితే మనము ఇమిడియట్ గా ఇంజెక్షన్లు నరంలోకి ఐవి థెరపీ నరంలోకి ఇచ్చి ఇచ్చినట్లయితే తగ్గే అవకాశం ఉంది. అదే కాకుండా ఇది రాకుండా ఉండడానికి మనము ఉదాహరణకు మనము ఇది పారగడ్డి మనము ఇస్తున్నాం అనుకోండి, పారగడ్డితో పాటు లవణ మిశ్రమం అంటాము, లవణ మిశ్రమం అన్ని మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. ఈ లవణ మిశ్రమంతో పాటు మన ఈ పారగడ్డిని కలిపి ఇచ్చినట్లయితే ఈ కాల్షియం లోపం అనేది తగ్గకుండా ఉంటుంది. అదే రకంగా మనకు ఈ టానిక్లు కూడా దొరుకుతాయి, సిరప్స్ ఒక లీటర్ బాటిల్ అని లీటర్ అని ఐదు లీటర్లు అని ఇట్లా మనకు దొరుకుతాయి. ఇప్పుడు మనం పాలు ఇచ్చే వాటికి ఇది మనం క్రమం తప్పకుండా కనీసము నెలలో ఒక 10 రోజులన్నా మనం ఈ కాల్షియంను మనం ఇచ్చినట్లయితే ఈ పాల జ్వరము మనం రాకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఓకే సార్. అలాగే మనం చాలామంది రైతులు చెప్తూ ఉంటారు నట్టల వల్ల వాళ్ళ దూడలు ఎదగట్లేదు అనేసి. నట్టలు ఎలా తయారవుతాయి, అలాగే వాటిని ఎలా నివారించుకోవచ్చు మనం? సో ఈ నట్టల నివారణ అనేది ఈ చాలా ముఖ్యమైన ప్రాబ్లం దూడలలో. సో మనము ఈ నట్టలు ఉండడం వల్ల ఏంటి అంటే ఎదుగుదల సరిగా ఉండదు. సో ఇవి ఏం చేస్తున్నాయంటే దూడలు తీసుకున్న ఆహారాన్ని సో ఈ నట్టలే తీసుకుంటాయి. ఈ లోప కడుపులో ఉన్న ఈ వీటిని నట్టలు అంటాము, ఏలిక పాములు నులు పురుగులు అంటాము. ఇవి కడుపులో ఉండి ఏంటంటే రక్తాన్ని తాగుతుంటాయి. సో ఇలా రక్తం తాగడం వల్ల సో రక్తంతో అనిమియా ఏర్పడుతుంది. దీనివల్ల నట్టల వల్ల విరేచనాలు అవుతాయి. విరేచనాలు అయిపోయి తర్వాత శరీరంలో ఉన్న మొత్తం లవణాలను బయటికి వెళ్ళిపోయి దూడలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే క్రమం తప్పకుండా మనం ఈ నట్టలకు సంబంధించిన నట్టల నివారణ మందులు మనం పశు వైద్యుని సంప్రదించి ఈ నివారణ మందులు మనం వాడుకున్నట్లయితే సో ఇవి నట్టల బెడద నుంచి మనం కాపాడుకోగలుగుతాము. అదే రకంగా మనము పుట్టిన 15వ రోజుకు ముందట నట్టల మందిచ్చి తర్వాత నెలకొకసారి చొప్పున 6 నెలల వయసు వచ్చేంత వరకు ఈ నట్టల నివారణ మందులు వాడినట్లయితే మనకు ఈ నట్టల విడుద లేకుండా ఈ దూడలు మనం చనిపోకుండా ఈ నట్టలతోనే చనిపోకుండా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఓకే సార్, మనకు ఒక కాలర్ ఉన్నారు తూర్పు గోదావరి జిల్లా నుండి. హలో హలో, నమస్కారం వెంకటేష్ గారు. ఓకే ఓకే, పాలు బాగానే వస్తున్నాయా? పాలు పాలు మంచి ఎక్కువనే వస్తున్నాయా? ఓకే, పేడ వాసన వస్తున్నాయా? మీరు మరి ఏం దానా ఏం పెడతారు? జొన్నపిండి తౌడు. ఓకే, రెండు పెడతామండి. అందుకే అంత అది కాకుండా వేరే ఏం పెట్టారా? ఏమన్నా పాలు వేడి చేసినప్పుడు పగులుతున్నాయా? ఎన్ని పాలు ఇస్తుంది? నాలుగు లీటర్లు. ఓకే, పగలడం అట్లాంటిది ఏం లేదు, కాకపోతే స్మెల్ వస్తుంది. అయితే అది వాసన అనేది మరి మీరు మరి ఆ ఇచ్చే దానాన్ని బట్టి ఉంటుంది. తర్వాత మీరు పాలు తీసిన తర్వాత మీరు ఎక్కడ పెడుతున్నారో ఆ పాలు మరి అక్కడ మరి దాన్ని బట్టి కూడా మన మీరు మంచి పరిశుభ్రమైన ప్లేస్లో పెట్టకుండా అది కూడా మీకు మరి తీసుకుంటుంది ఆ పాలు. మీరు చెప్పిందని బట్టి అయితే మరి ఇక్కడ కారణం లేదు. పాలు పగిలిపోతే ఏమన్నా పొదుగుల ప్రాబ్లం ఉన్నది అనుకోవచ్చు. పాలు కూడా పగలట్లేదు అని చెప్తున్నారు కాబట్టి కాసినప్పుడు పగిలిపోతున్నాయా? పగిలిపోవట్లేదు కదా. అయితే మరి ప్రాబ్లం ఏం లేదు. మరి అక్కడ మీరు దానాన్ని బట్టి ఉంటుంది. మరి లేకుంటే మీరు అక్కడ మీరు పాలు పిండిన తర్వాత ఎక్కడ పెడుతుంటారో దాన్ని బట్టి కూడా ఉంటుంది. మరి పిండిన వెంటనే ఏమైనా వేరే దగ్గర పెట్టండి, చూడండి. మరి ఏం పాలలో అయితే ఏం ప్రాబ్లం కనబడతలేదు. మరి మీకు అంతా అనిపిస్తే ఒకసారి మీరు దగ్గరలో ఉన్న పశు వైద్యుని సంప్రదించండి. మరి ఆ కారణాలు చుట్టుపక్కల కారణాలు ఏముంటే తెలుస్తుంది మనకు. ఓకే, మరి చూడండి మీరు మరి పాలు ఎక్కడ స్టోరేజ్ చేస్తున్నారు, మరి ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు ఎక్కడ ఒకసారి చూడండి. దాన్ని బట్టి మరి అది నువ్వు పెట్టిన ప్రదేశంలో ఆ వాసన తీసుకుంటున్నాయి పాలు, అది దానివల్ల మీకు అట్లా వస్తుంది. మామూలుగా అయితే అట్లా రాదు, మరి పిండ వాసన అయితే రాదు.
ఓకే సార్ మనకి కాలర్ డిస్కనెక్ట్ అయిపోయారు సో ఈ దూడలలో పాల జ్వరము అలాగే నట్టలు కాకుండా ఇంకా ఏమైనా వ్యాధుల వల్ల దూడలు చనిపోయే అవకాశం ఉందా మనము దూడలు వచ్చేసి ఎక్కువగా దూడలు చనిపోవడం వల్ల రైతులు చాలా నష్టపోవడం జరుగుతున్నది అయితే దూడలు మనం పుట్టిన దగ్గర నుంచే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో దూడలు ఈనే ముందు నుంచే మనం పరిశుభ్రమైన వాతావరణం కలిగించాలి సో పరిశుభ్రమైన వాతావరణంలో దూడలు ఈనినట్లయితే సో అక్కడ సూక్ష్మ క్రిములు బాడీలోకి వెళ్ళకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు సో ఒకవేళ మన పరిశుభ్రమైన వాతావరణం లేని ప్రదేశంలో ఈనినట్లయితే అక్కడ ఉన్న క్రిములు శరీరంలోకి వెళ్ళి సో వ్యాధిని కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా ఈ మన కొలిబేసిల్లోసిస్ అంటాము ఈకోలై అంటాము ఈకోలై మన శరీరంలోకి మామూలుగా ఇది నాభి ద్వారా అంటే మన బొడ్డు అంటాం బొడ్డు ద్వారా కానీ తర్వాత నోటి ద్వారా కానీ శరీరంలోకి వెళ్ళి ఇది చాలా తీవ్ర పరిణామాల్లో ఉండే వ్యాధిని కలిగిస్తుంది అతి విరేచనాలు తెలుపు కలర్లో ఉండే విరేచనాలు తర్వాత బొడ్డు వాపు వ్యాధి తర్వాత కీళ్ళలో వాపు సో ఇవన్నీ ఇట్లాంటి కలిగి తొందరగా చనిపోయే అవకాశాలు ఉంటాయి ఇదే కాకుండా ఇంకా రకరకాలుగా ఉన్నాయి కాక్సిడియోసిస్ అంటాము సాల్మోనెల్లోసిస్ అంటాము అజీర్తి అంటాము తర్వాత ఊపిరితిత్తుల్లో నిమ్మ అంటాము సో ఇవన్నీ వ్యాధులు కూడా సో దూడలు చనిపోవడానికి కారణాలు అవుతున్నాయి ఇప్పుడు మనం కాక్సిడియోసిస్ అంటాము కాక్సిడియోసిస్ అనేది ఎక్కువగా తేమ ఎక్కువగా ఉండి ఒక అంటే సరైన ప్రదేశం లేకుంటే దూడకు సరిపోయేంత ప్రదేశము అంటే ఒక చిన్న ప్లేస్లో మూడు నాలుగు దూడలను పెట్టినట్టయితే అంటే గాలి సరఫరా లేక ఇట్లాంటి ప్రదేశాల్లో మనం ఇది పెట్టినట్టయితే ఈ కాక్సిడియోసిస్ అనేది ఒకటే వస్తుంది దీనివల్ల ఏంటంటే రక్త విరేచనాలు అయిపోయి దూడలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది సో మనం ఏం చేయాలి మనం తడి లేకుండా పొడిగా ఉండేటట్టు కొంచెం ప్లేసు విశాలంగా ఉండే దూడలకు సరిపోయేంత ప్లేస్ ఉండేటట్టు వదిలిపెట్టాలి అదే రకంగా మనం ఈ సాల్మోనెల్లా అనేది ఒకటి ఉంటుంది ఇది మనం మనకు కూడా మనసులకు కూడా టైఫాయిడ్ అంటాము టైఫాయిడ్ వస్తుంది ఇది కూడా చిన్నవాట్లలో దూడలో చిన్నవాట్లలో ఎక్కువగా వస్తుంది దీనివల్ల కూడా విరేచనాలు అయిపోయి చనిపోయే అవకాశాలు ఉంటాయి అదే రకంగా ఊపిరితిత్తులో నిమ్మ అంటాము ఊపిరితిత్తులో నిమ్మ ఇది ఈ వ్యాధి వచ్చినప్పుడు కూడా మనం చికిత్స చేయకుంటే చనిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రకంగా మనం పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పిస్తూ నట్టల నివారణ చేస్తూ ఇవి వచ్చే కొన్ని వ్యాధులను మనం నివారించుకుంటే దూడలు చనిపోకుండా మనము కాపాడుకోవచ్చు ఓకే సార్ మనకు మరో కాలర్ ఉన్నారు అనంతపూర్ నుండి హలో 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 చెప్పండి చెప్పండి నమస్కారం వెంకటేశ్వర్లు గారు చెప్పండి అవునా పిడుదలు వస్తున్నాయా ఓకే చెప్పండి ఒక దూడకే ఉన్నాయా అవును కరెక్ట్ ఒక దూడకే వచ్చినాయా లేకుంటే దాని తల్లికి కూడా వచ్చాయా తల్లికి మీరు మిగతా పశువులు ఓకే మరి అది అక్కడే ఉందా మీరు తీసుకొచ్చి మళ్ళీ మీ అంటే మన వాటి దగ్గర పెట్టారా పాడి పశువుల దగ్గర మీరేమన్నా మందులు వాడారా అండి దానికి అంటే ఇప్పుడు బిడుదలు అన్నారు కదా అది వచ్చేసి ఒకటి వచ్చేసి ఒక 1000 గుడ్ల వరకు పెడుతుంది మరి ఆ 1000 గుడ్లు వచ్చేసి వాటిని పిల్లలు వచ్చి మళ్ళీ మిగతా పశువులు అన్నిటికి వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని అక్కడనే కట్టించి మీరు వాటికి మందులు ఉంటాయి మరి పిచ్చికారీ చేసినట్లయితే మీకు మరి అది వారానికి ఒకసారి చొప్పున ఒక 2-3 వారాలు వాడితే కంటిన్యూగా వాడితే అయిపోయే అవకాశాలు ఉంటాయి ఒకటేసారి వాడితే వెళ్ళవు అని ఒక వారానికి ఒకసారి చొప్పున మీరు మందులు దొరుకుతాయి మీకు అది బయట వాడేటి ఎక్టోమిన్ అని రకరకాల బూటాక్స్ అని రకరకాలు ఉంటాయి అవి వాడి చూడండి అవి వాడితే వాడిన వెంటనే పోతాయి దాన్ని వెంటనే తీసుకొచ్చి మన వాటాల కలపకండి కలపడం వల్ల ఏంటంటే వీటికి కూడా వస్తాయి మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుంది ఓకే సార్ అలాగే మనం చాలామంది రైతులు చెప్తూ ఉంటారు వాళ్ళ పాడి పశువుల్లో పొడుగు వ్యాప్య వ్యాధి కూడా వస్తుంది అని సో అది ఎందువలన వస్తుంది దాని లక్షణాలు ఏంటి రైతులు ఇప్పుడు పాల జ్వరమే కాకుండా తర్వాత ఈ దూడల్లో చనిపోయే మరణాలనే కాకుండా ఇప్పుడు ఈ పొదుగు వ్యాపుతో కూడా పాడి రైతులు చాలా నష్టపోవడం జరుగుతున్నది సో ఈ పొదుగుపు అనేది మనకు ఇలా చక్రకాల కారణాలతో కూడా అంటే పిండే పద్ధతులు సరిగా లేకపోవడం వల్ల దూడ పాలు తాగేటప్పుడు ఏదైనా కొరకడం వల్ల తర్వాత మనం మేతకు వెళ్ళినప్పుడు ఏదన్నా అంటే పొదలతో గీరకపోవడం వల్ల గోర్లు సరిగా తీసుకోకుండా పాలు పితకడం వల్ల శుభ్రంగా లేని
చేతులతో పాలు పిండడం వల్ల సో ఇట్లాంటి చాలా రకాల కారణాలు ఉన్నాయి. అదే రకంగా మనం పడుకోవడానికి వేసే మనం బెడ్డింగ్ అంటాము, పడుకోవడానికి వేసే మనం కింద వేసేది అది మెత్తగా ఉండాలి. మెత్తగా ఉండకుండా మనం కొంచెం కోసుకపోయే గుణమున్న మనం పచ్చగ్రాసాలను వేసినట్టే. ఉదాహరణకు మొక్కజొన్న తర్వాత జొన్న సొప్ప వేసినప్పుడు ఏంటంటే ఇది కట్ చేసే గుణం ఉంటుంది. ఇట్లాంటి కొన్నింటి వల్ల కొంచెం పొదుగు మీద గాయాలు అవుతాయి. అయితే ఈ గాయాలు అయినప్పుడు ఏంటంటే సూక్ష్మక్రిములు అనేటివి రెడీగా ఉంటాయి వెళ్ళడానికి. సో సూక్ష్మక్రిములు పొదుగులోకి వెళ్ళి ఈ పొదుగు ఆపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే సార్, దీనికి మరి చికిత్స ఎలాగా, నివారించడం ఎలాగా? అంటే ముందుగా లక్షణాలు తీసుకున్నట్లయితే లక్షణాలు వచ్చేసి మనం పొదుగు ముందుగా మనం ముందుగా మొదటగా తెలిసేది ఏంటంటే పొదుగు వాపెక్కుతుంది. సో పొదుగు వాపెక్కి వేడి అవుతుంది, ముట్టుకుంటే పాడి పశువు వచ్చేసి తంతుంది. మనం పాలను చూసినట్లయితే పాలు వచ్చేసి ఒక్కొక్కసారి నీళ్ళలాగా రావచ్చు, గడ్డలు గడ్డలు రావచ్చు, లేకుంటే రక్తం కూడా వస్తుంది, చీము కూడా వస్తుంది. ఒక్కొక్కసారి పాలు కూడా రాకుండా బాగా వేడిగా ఉండి పాలు కూడా రాకుండా ఉండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఓకే సార్, మరి వీటిని నివారించుకోవాలంటే ఎలాగా ముందుగానే, అలాగే దానికి చికిత్స ఏమైనా ఉంటుందా? చికిత్సకు మనం ఏంటంటే మనం పొదుగు లేకుంటే పాడి పశువు లేదు ఉండదు. ఒక పొదుగుతోనే పాడి పశువుకు విలువ ఉంటుంది. పొదుగు మనకు పొదుగు ఒకవేళ చెడిపోయింది అంటే మనం పాడి పశువుతోనే అసలు దానికి మార్కెట్లో వాల్యూవే ఉంటుంది. సో పొదుగును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు కొంచెం పొదుగు ఆపు కొంచెం కనపడిన వెంటనే ఇమీడియట్గా పశు వైద్యుని సంప్రదించి మంచి యాంటీబయాటిక్స్ తీసుకొచ్చి కనీసం ఒక 5 నుంచి వారం రోజులు ఈ చికిత్స డాక్టర్ని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. అదే రకంగా పాలు పిండే ముందు, పిండిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడము, పొదును మంచిగా శుభ్రం చేయడము, ఒక్కొక్క పాడి పశువుకు ఒక్కొక్క పొడి గుడ్డను వాడి పొదుగును శుభ్రం చేసుకోవడము, అదే రకంగా గోర్లు ఉంటే ఏమైనా గోర్లు తీసుకోవడము, అంటే పొదలు ముళ్ళ పొదల మీదకి వెళ్ళకుండా చూసుకోవడము, కింద పడుకునే గడ్డి సో మెత్తగా ఉండేటట్లు చూసుకోవడము, ఆరోగ్యంగా ఉన్న వాటిని మొదటగా పాలు పితికి తర్వాత వ్యాధి వచ్చిన వాటిని తీసుకోవడము, ఈ పాలను వ్యాధి వచ్చిన పాలను మనం వాడకపోవడము, ఇలాంటి కొన్ని లక్షణాలు ఇలాంటి కొన్ని చికిత్స నివారణ పద్ధతుల వల్ల మనము పొదువాపు వ్యాధిని రాకుండా ఉపయోగించుకోవచ్చు. ఓకే సార్, అలాగే రైతులు చెప్తూ ఉంటారు వాళ్ళ పాడి పశువుల్లో బేబీసియోసిస్ వ్యాధి కూడా వస్తుంది అని. ఈ వ్యాధి వల్ల జరిగే నష్టం ఏమిటి, అలాగే దాని యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? సో బేబీసిస్ అనేది ఇది మామూలుగా గోమారులు, ఇంతకుముందు మనకు రైతు అడిగారు గోమారులతోనే ఇది బేబీసియా అని టైలేరియా అని ఇవన్నీ వస్తాయి. సో ఇది బేబీసియా వచ్చినప్పుడు కొంచెం అంటే మనం వెంటనే మనం దానికి మనం నిర్ధారించినట్లయితే వెంటనే చికిత్స చేసుకోవచ్చు. ఇది వచ్చినప్పుడు ఇది మామూలుగా వచ్చేసి గోమార్ల ద్వారా వస్తుంది, గోమార్లు ఎక్కువైనప్పుడు ఇది వస్తుంది. సో ఇది వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇది రక్తంలో ఉంటుంది. రక్తంలో ఉండడం వల్ల రక్తాన్ని అంటే రక్త కణాలు అన్నీ ఖరాబ్ అవుతాయి. దీనివల్ల రక్తహీనత ఏర్పడుతుంది, తర్వాత పచ్చకామర్లు వస్తాయి, మూత్రం వచ్చేసి ఎరుపు కలర్లో ఉంటుంది, జ్వరము అతి తీవ్రంగా ఉంటుంది, తర్వాత లాస్ట్కు చివరగా వచ్చేసి మనం చికిత్స చేయనట్లే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే సార్, ఈ లక్షణాలు కనిపెట్టిన తర్వాత దానికి చికిత్స ఎలా తీసుకోవాలి, అలాగే నివారించే చర్యలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు మనం ఇవి వచ్చిన వెంటనే మనం ఇవి మనం చేయలేము కాబట్టి పశు వైద్యం దగ్గరికి వెళ్తే ఇవన్నీ చెక్ చేసి రక్త పరీక్ష చేసి ఇవన్నీ మనకు ఇది ఉంది అని చెప్తాడు. కాబట్టి పరీక్ష చేసిన తర్వాత మనం దానికి మందులు ఉన్నాయి, మనం ఇమీడియట్గా మందులు వాడినట్లయితే ఇది తగ్గుతుంది. అదే రకంగా గోమారులతోనే వస్తుంది కాబట్టి మనం గోమారులను కూడా నివారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. గోమారులకు కూడా మందులు వాడాలి. మనం మందులు వాడుకొని పశు వైద్యం సంబంధించి గోమారులకు మందులు వాడినట్లయితే ఈ బేబీసిస్ వ్యాధిని మనం రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే సార్, మనం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇప్పుడు రైతు నేస్తం కార్యక్రమంలో స్వల్ప విరామం. भूमि पुत्रोहम पृथ्वया, अर्थात धरती हमारी माता है और हम
उनके पुत्र, माता और पुत्र के इस पवित्र रिश्ते को सदियों से सींचती आई है हमारी प्राकृतिक कृषि या देसी गौ आधारित कृषि। प्राकृतिक कृषि का अर्थ है बिना रसायन और बाहरी आदानों के प्राकृतिक संसाधनों का खेती के साथ समन्वय। प्राकृतिक कृषि के 5 प्रमुख अंग हैं: विविध प्रकार की मिश्रित फसलें, जीवामृत, बीजामृत एवं घन जीवामृत जैसे आदान जो हमारी देसी गाय के गोबर और गौमूत्र के उत्पाद हैं, आच्छादन या मल्चिंग, मिट्टी में जैव विविधता के संचालन हेतु उचित वायु व नमी, पौध संरक्षण हेतु विभिन्न पौधों के अर्क जैसे नीमास्त्र, दशपर्णी अर्क, नीम अर्क इत्यादि। आइए आजादी के अमृत महोत्सव में मां भारती की धरा को रासायनिक खाद और कीटनाशकों से मुक्त करने का संकल्प लें, दुनिया को स्वस्थ धरती, स्वस्थ जीवन का रास्ता दिखाएं। आज देश ने आत्मनिर्भर भारत का सपना संजोया है। आत्मनिर्भर भारत तभी बन सकता है जब उसकी कृषि आत्मनिर्भर बने। प्राकृतिक खेती से लाभ। प्राकृतिक कृषि अपनाने से भूमि की उपजाऊ क्षमता में वृद्धि होती है, रासायनिक खाद पर निर्भरता कम होने से लागत में कमी आती है, बाजार में प्राकृतिक उत्पादनों की मांग बढ़ने से किसानों की आय में भी वृद्धि होगी तथा सभी के लिए रसायन अवशेष मुक्त खाद मिलता है, भूमि की जल धारण क्षमता बढ़ती है तथा भूमि के जल स्तर में वृद्धि होती है, मिट्टी में खाद्य पदार्थ और जीवन में पानी के माध्यम से होने वाले प्रदूषण में कमी आती है। केंद्र व राज्य सरकारों के प्रयास में प्राकृतिक कृषि को एक जन आंदोलन का रूप दिया जा रहा है। देश के कई गांव प्राकृतिक कृषि को अपना रहे हैं क्योंकि इससे किसानों के जीवन में उन्नति आ रही है। मेरा नाम सत्या है, मैं मेरे 150 पौधा हैं जिसमें मैं प्राकृतिक खेती की अब स्प्रे कर रही हूँ। अगर जहरीली स्प्रे हम दुकानों से खरीद के करते थे तो उससे हमारे खर्चा ज़्यादा आता था, पैसा भी ज़्यादा लगता था और इसमें हमारे को खर्चा भी कम है और फल भी अच्छा बन रहा है। प्राकृतिक खेती के तरीकों को अपनाने से फसल की उपज में बढ़ोतरी हुई है, मिट्टी की गुणवत्ता में सुधार हुआ है, धरती माता सुखी है। उसे लगता है कि किसान ने बेहतर तरीके से उसका ध्यान रखा है और उसके लिए उसे अच्छा भोजन और अच्छी उपज लौटानी चाहिए। और मेरी लोकल वैरायटी हाइब्रिड और एक दिन लगाया था, अब हाइब्रिड में अभी तो कुछ भी नहीं, इसके सिमटन ने बालियों को, ये जो मेरा लोकल है इसको देखो कितनी अच्छी ढंग से बालियाँ, ये बिल्कुल भरपूर इसमें ये छिट्टा इसका पड़ा हुआ है। इस फसल में मैंने सब करे, जब इसमें बीज लगाया था तो बीजामृत से मैंने ट्रीट किया था बीज को, उसके बाद जीवामृत जो हमारे गाय देसी गाय का गोबर गौमूत्र से हम तैयार करते हैं उसी की स्प्रे इसमें करता हूँ। 21 दिन के बाद पहली स्प्रे, 35 दिन के बाद दूसरी स्प्रे और 2 महीने के बाद तीसरी स्प्रे, बाकी स्प्रे करने की कोई जरूरत नहीं है। यही तो है आत्मनिर्भर किसान, जो ला रहे हैं गांव-गांव में समृद्धि और बना रहे हैं आधुनिक आत्मनिर्भर भारत। प्राकृतिक कृषि आत्मनिर्भर भारत के आत्मनिर्भर किसान की खुशी। हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए, फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा, योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
don't burn stubble or agricultural residues, but earn from them. Invitation for supply of biomass pellets by NTPC Limited. For more information, please check website eprocurentpc.nic.in or download bidding documents free of cost. Come, let's be partners towards clean air. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయోధ్య గారు, అలాగే మనం చూసుకుంటుంటే సర్రా అంటే కుందేటి వెర్రి వ్యాధి కూడా చాలా వరకు వింటూ ఉంటాం కదా, ఇది ఎందువల్ల వస్తుంది? ఇది కుందేటి వెర్రి అనేది ముఖ్యంగా బాహ్య పరాన్న జీవులు, ముఖ్యంగా ఈగలు, ఈగల ద్వారా ఇది ఎక్కువగా వ్యాపిస్తుంటుంది. ఒక ఒక పశువు నుంచి ఇంకో పశువుకి ఎక్కువగా ఇది వ్యాధి వ్యాపిస్తుంది. మనం తైలరిసి తీసుకున్నట్లయితే గోమార ద్వారా వ్యాపిస్తుంది, ఇది ఈగల ద్వారా ఒకదాని నుంచి ఇంకోటికి ఇంకోదానికి వ్యాపిస్తుంది. ఓకే సార్, దీనికి ముఖ్య లక్షణాలు ఏమేమి ఉంటాయి? మనము లక్షణాలు తీసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఇలాంటి కేసులను మనము ఫీల్డ్లో మనం చూస్తున్నాము. ఇట్లాంటి చాలా కేసులు వస్తున్నాయి. ఈ లక్షణాలు వచ్చేసి మనకు ఈ పేరులోనే ఉన్నది, దీన్ని మనం సర్రవ్యాధి, తిక్క రోగం అని, తిరుగుడు రోగం అని రకరకాల పేర్లు ఉన్నాయి. సో ఈ వ్యాధి వచ్చినప్పుడు గుండ్రంగా తిరగడం జరుగుతుంది. మనము కంటిని మనము చూసినట్లయితే కంటి లోపల పొర ఏర్పడుతుంది, రక్తహీనత కూడా ఉంటుంది. సో ఇది బాగా తలనొప్పి లేచి తలను వచ్చేసి గోడకేసి మనకు ఒత్తుకుంటుంది. సో ఇలాంటి అధిక జ్వరం ఉంటుంది, జ్వరం కూడా బాగా ఎక్కువ 104 నుంచి 107 వరకు ఎక్కువ జ్వరం ఉండి మనము చికిత్స చేయనట్లయితే ఇది చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, ఈ కుందేటి వ్యాధి నివారించడం ఎలాగా, అలాగే దానికి ఒకవేళ చికిత్స ఎలా తీసుకోవాలి? సో ఈ వ్యాధి వచ్చినప్పుడు ముందుగా ఈగలు రాకుండా మనం చూసుకోవాలి. చికిత్స వచ్చేసి దీనికి చికిత్స ఉంది, మనము ఇమీడియట్గా మనం చికిత్స చేసినట్లయితే సో టిక్విన్ అట్లాంటి కొన్ని మందులు ఉన్నాయి, ఈ మందులను వాడుకొని మనం చికిత్స చేయించవచ్చు. అదే రకంగా ఈగలను నిర్మూలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఓకే సార్, అలాగే చాలామంది రైతులు చెప్తూ ఉంటారు వాళ్ళ పాడి పశువుల్లో తైలేరియాసిస్ కూడా చాలా వరకు వస్తుంది అని. చాలా వాటిలలో మనం చూస్తున్నాము. సో ఈ వ్యాధి ఎందువలన వస్తుందంటారు? ఇది వచ్చేసి ఇంతముందే చెప్పాను, మన బేబేసియోసిస్ను, తైలేసియస్ రెండు గోమార్ల వల్ల వస్తాయి, గోమార్లు కుట్టడం వల్ల వస్తాయి. గోమార్లు ఎక్కువైనప్పుడు ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తైలేరియాసిస్ అనేది ఎక్కువగా వచ్చేసి సంకరజాతి వాటిలలో మంచి బ్రీడ్స్లో వస్తుంది ఇది. సో ఇది మామూలుగా మన లోకల్ మన నాటు వాటిలో ఇది వ్యాధి మామూలుగా రాదు. సో ఇది వచ్చేసి గోమార్లు కుట్టడం వల్ల ఇది వ్యాధి రావడం మనం గమనించవచ్చు. ఓకే సార్, ఈ వ్యాధి వచ్చిన పాడి పశువుల్లో మనం ముఖ్యంగా చూసే లక్షణాలు ఏముంటాయి? లక్షణాలను చూసినట్లయితే ఇది మామూలుగా రక్తంతో పాటు లింపు గ్రంథులు కూడా ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి లింపు గ్రంథులు వచ్చేసి మనం వాపెక్కడం చూడవచ్చు. సో రక్తం వచ్చేసి రక్తహీనత ఉంటుంది. మనం మూత్రంలో హిమోగ్లోబిన్ అంటాము, మూత్రంలో రక్తము రావడం జరుగుతుంది. ఇలా రావడం వల్ల రక్తము ఎరుపు కలర్లో ఉంటుంది, అధిక జ్వరం ఉంటుంది. ఈ జ్వరం అనేది ఒక్కొక్కసారి ఎక్కువ మోతాదులో వచ్చినప్పుడు వెంటనే చనిపోయే అవకాశాలు ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ మోతాదులో వచ్చినప్పుడు ఎక్కువ రోజులు ఉండి చివరగా రక్తహీనతతో తర్వాత రక్తమూత్రము అధిక జ్వరంతో పాడి పశువు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి చికిత్సకు వచ్చేసి ఎక్కువ ఖర్చు మొత్తంతో కూడుకుని, అంటే ఇంజెక్షన్ వచ్చేసి ఎక్కువ ఖర్చుతో కూడుకొని ఉంటుంది, దాదాపు 1500 నుంచి 2000 వరకు అట్లా ఉంటుంది. చికిత్స పశువైద్యుని సంప్రదించి మనం చికిత్స చేయించుకున్నట్లయితే ఈ వ్యాధిని రాకుండా నివారించుకోవచ్చు. అదే రకంగా ఈ వ్యాధి వచ్చేసి దీనికి టీకా కూడా ఉంది. ముందు జాగ్రత్తగా మనము టీకాను వేయించుకున్నట్లయితే మనం ఈ వ్యాధి రాకుండా మనము కాపాడుకునే వాళ్ళం అవుతాము. గోమార్ల మందులను మనము వాడుకున్నట్లయితే, ముందుగా గోమార్లను మనం రాకుండా చేసినట్లయితే ఇది ఒక వ్యాధి ఒకదాని నుంచి ఇంకోదానికి రాకుండా మనము కాపాడుకోవడం వాళ్ళము అవుతాము. ఓకే సార్, అలాగే మనం ఇంకా కొన్ని వ్యాధుల్లో చూసుకుంటే గొంతు వాపు వ్యాధి కూడా చూస్తున్నాము. సో దాని యొక్క ముఖ్య కారణం ఏంటి? ఈ గొంతు వాపు వచ్చేసి మనము చాలా ఇప్పుడు దీనివల్ల చాలా రైతులు నష్టపోవడం జరుగుతుంది. ఇది వర్షాకాలంలో చాలా ఎక్కువగా వస్తుంది. దీనికి మనం ముందు జాగ్రత్త మనం పడకపోతే ఇప్పుడు ఈ వ్యాధి వచ్చి మనం చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి చికిత్స చేయడానికి కూడా సమయం ఉండదు. సో ఇది గొంతు వాపు అనేది మామూలుగా వచ్చేసి వర్షాకాలానికి ముందు,
వర్షాకాలం ముందు ఎక్కువగా మనం రావడం మనం గమనించవచ్చు. ఇది బ్యాక్టీరియాతోనే ఎక్కువగా వస్తుంది. సో ఇది ముఖ్య, ఇది ఇప్పుడు 10 గంటల్లో వచ్చేది చాలా రైతులకు నష్ట కలిగించే వ్యాధి ఇది. ఓకే సార్, మనకు ఒక కాలర్ ఉన్నారు కోనసీమ నుండి. హలో, హలో, నమస్కారం అండి. హలో, నమస్తే. మనతో పాటు ఎక్స్పర్ట్ ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. హలో, నమస్తే. చెప్పండి చెప్పండి. చెప్పండి. మరి కోనసీమ జిల్లా అండి. చెప్పండి. చెప్పండి. అది మాకు గేదె ఉందండి. చెప్పండి. అది నెల రోజులు ఈ ముందు కాయట. నెల రోజులు మనకి కాయ కంటే ఈనతదనగా కాయండి. మరి మయ్యా. ఓకే ఓకే. అది బయట రాకూడదు అని దాటినారు. వచ్చిందా ఇప్పుడు అది? మరి కోనసీమ చెప్పండి. అవును, ఇప్పుడు అది బయటకు వచ్చిందా? ఇప్పుడు రాలేదండి, అంటే ముందు జీతం మా దగ్గర తీసిందండి. అప్పుడు మేము జాతకు అలా కాపలా కాస్తున్నామండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏ మాల ఎక్కడ ఉందండి? కొంచెం ఇబ్బందిగా ఉందండి. దాన్ని ఎలా చూసుకోవాలి? ఇప్పుడు ఎన్ని రోజులు, ఇప్పుడు ఎన్ని చూడు, ఎన్ని రోజులు ఉందండి? ఇంకో నెల రోజులు ఉంటుందండి. ఇప్పుడు ఏం రాలే కదా? ఇప్పుడు ఇంకా రాస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఎన్ని అవుతాయి ఇది? ఇప్పుడు 2 అవుతాయి. ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు మొదటి ఈతలో వచ్చింది ఆ ప్రాబ్లం. ఇప్పుడు 2 అవుతా అంటే మీరు అంటే మామూలుగా కాల్షియం తక్కువన్నా కొన్ని హార్మోన్స్తో తేడా వచ్చినా అట్లా వస్తుంది. ఇప్పుడు రాలేదు అంటే రాకపోవచ్చు. ఇప్పుడు మీరేం టెన్షన్ పడాల్సింది ఏం అవసరం లేదు. వస్తే మీరు ఇంతకుముందు ఉన్న అదే రకంగా మీరు డాక్టర్ని పిలిపించి చేయించాల్సి వస్తుంది. అది బయటికి రాకుండా కుట్లేయాల్సి వస్తుంది. అంటే నాకు ఇప్పుడు ఇంతవరకు రాలేదు అంటే సెకండ్ ఈతలో సెట్ అయి ఉంటుంది. ఫస్ట్ ఈతలో ఎక్కువ వస్తుంది అది మామూలుగా. మీరేం భయపడకండి. మీరు తర్వాత ఇన్న తర్వాత మీకు ఇంజక్షన్లు ఇచ్చుంటారు, కాల్షియం సంబంధించిన అవన్నీ ఇంజక్షన్లు అన్నీ ఇచ్చుంటారు. దాంతో సెట్ అయి ఉంటుంది. ఒకవేళ వస్తే మీరు వెంటనే మీరు పశు వైద్యుని సంప్రదించండి. ఓకే సార్. ఓకే 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 సార్. అలాగే మనం చూసుకుంటే గొంతు వ్యాపు వ్యాధి చాలా ముఖ్యమైనది కదా, దీని లక్షణాలు ఏమున్నాయి? ఈ లక్షణాలు వచ్చేసి 2 రకాలు ఉంటాయి. ఒకటి అతి తీవ్రంగా వస్తుంది. అతి తీవ్రంగా వస్తే ఇక దానికి చికిత్స చేసే సమయం కూడా ఉండదు. సో ఇమ్మీడియట్గా చనిపోవడం జరుగుతుంది. ఇవి జ్వరం, అతి జ్వరం ఉండి మామూలుగా మనం చూస్తూ ఉంటాము. సాయంత్రం నార్మల్గా ఉండి తెల్లారేసరికి చనిపోయి మనం గమనించడం జరుగుతుంది. అంటే ఇది అతి తీవ్రంగా వచ్చినప్పుడు అలాంటి మనం చికిత్స చేయడానికి కూడా సమయం లేకుండా చనిపోయే అవకాశాలు ఉంటాయి. కొంచెం మోతాదు తక్కువ ఉన్నట్లయితే, మోతా తక్కువ వచ్చినప్పుడు ఒక 2-3 రోజుల దాకా ఉండి తర్వాత చనిపోవడం జరుగుతుంది. ఇట్లాంటి వాటిని మనం చికిత్స ఇమ్మీడియట్గా చికిత్స చేసినట్లయితే మనం కొంచెం వరకు కాపాడుకునే వాళ్ళం అవుతాము. అయితే ఈ గొంతు వాపు వచ్చినప్పుడు మనకు లక్షణాలు ఎలా కనిపిస్తున్నాయి అంటే, మొదట బాగా జ్వరం ఉంటుంది, అతిగా జ్వరం ఉంటుంది. జ్వరం చూసినట్టయితే 104 నుంచి 105 దాకా జ్వరాన్ని మనము ఫారెన్హీట్ డిగ్రీ వరకు జ్వరాన్ని మనము చూడవచ్చు. అదే రకంగా మనకు గురక అంటాము. ఇది దీనికి గురక అంటే శ్వాస సంబంధించిన వ్యాధి కాబట్టి ఇది సరిగా శ్వాస రాక దీన్ని మనం అందుకే దాన్ని గురక వ్యాధి కూడా అంటాము. శ్వాస సరిగా రాదు, ముక్కు నుంచి మనం చిమ్మిడి గాలడం మనము చూడవచ్చు. తర్వాత శ్వాస సరిగా రాక నాలుక బయట పెట్టడం జరుగుతుంది. నోటిలో నుంచి మనం ఇది సొంగగారడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. కంటిలో వచ్చేసి కన్ను ఏర్పెక్కి కంటి నుంచి బూసులు కారడం మనం చూడవచ్చు. మనం శరీరాన్ని తాకినట్లయితే ఇది చాలా వేడిగా ఉంటుంది. అదే రకంగా విరేచనాలు ఒక్కొక్కసారి రక్త విరేచనాలు అయ్యి ఒక మోతాదు తక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కనిపించిన ఒక 2-3 రోజులు చనిపోయే అవకాశం ఉంటుంది. మోతాదు ఎక్కువ ఉన్నప్పుడు ఒక రోజు కంటే ఎక్కువ ఉండదు, చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలను మనం ముఖ్యమైన లక్షణాలను మనం చూడవచ్చు. ఒక ఇలాంటి లక్షణాలు కనిపించినట్టయితే వెంటనే పశు వైద్యుని సంప్రదించాల్సి వస్తుంది. ఓకే, మనకు మరో కాలర్ ఉన్నారు సార్ అనంతపూర్ నుండి. హలో, నమస్కారం. భాస్కర్ గారు చెప్పండి. చెప్పండి. మనతో పాటు అయోధ్య గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో అడగండి. చెప్పండి. మేడం, మాకి జ్వరం వచ్చింది సార్. ఓకే. అది ఆగింది, 8 నెలలు అయింది. సరే. దానికి వచ్చి మోహం చెప్పేసి తింటే క్యాల్షియం అని. ఇప్పుడు అది కాదు, ఈయన 8 రోజులు అవుతుంది అంటారు. ఇంకా 8 లేదు సార్. అది 8 నెలల సూడియా. 8 నెలల సూడండి. ఇంజక్షన్ వేసినారు, తర్వాత వచ్చి క్యాల్షియం అని తాకినారు సార్. అది
ఏం 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 జ్వరం వచ్చింది అంటే ఎట్లా 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 మాము ఫీవరే సార్ నేను మామూలుగా 104.5 ఉండే తర్వాత జల్లనే తాకింది మేడం దాని నుంచి ఆ ముక్కులను వెనక అంటే బొబ్బలు వచ్చి వాకింగ్ అని అడిగాను సార్ ఈ 104 ఉందా జ్వరము ఇప్పుడు లేదు సార్ జ్వరం తగ్గింది దాని ఇంకా ముక్కులోనూ అంటే వాపు వచ్చేసి దీని రాకుండా వెనక గడ్డిపెట్టి ఎక్కడ కాకుండా అయింది సార్ నైట్ టైం బందిబస్తు చూపెట్టారా అంటే మీరు చూపెట్టారా లోకల్ మా చూపెట్టారు సార్ చికిత్స నడుస్తుందా మరి మా చికిత్స ఏమైనా పవర్ పెట్టినా సార్ అది పెట్టించినారు చెట్టలు పడకుండా చెట్టలు ఓకే మీరు అంటే ఇప్పుడు అది మీరు చెప్పేదాన్ని బట్టి అయితే అది పశువైద్యుడు కంపల్సరీ చూడాల్సి వస్తుంది మనం ఇట్లా ఫోన్లో అంటే కొంచెం కష్టమే పశువైద్యుడు మంచిగా చెక్ చేసి పశువైద్యుని సలహాలు పాటించండి ఇంజక్షన్ ఇచ్చేవన్న అవసరం ఉంటే ఇంజక్షన్ కంటిన్యూ చేసుకోండి అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే ఇప్పుడు పర్వాలేదు అనిపిస్తుంది మీరు ఎందుకంటే పశువైద్యుని సలహాలతో సలహా ప్రకారమే నడవండి మీరు సరే సరే అండి ఓకే 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 సార్ మనకు మరో కాలర్ ఉన్నారు చిత్తూరు నుండి హలో నమస్కారం బాబు గారు మీ సందేహం ఏంటో అడగండి చెప్పండి 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 అదే శ్రీ బాబులో సార్ క్లియర్ గా లేదండి మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి అడగండి మీ మాట కట్ అవుతుంది చెప్పండి 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 డెలివరీ అయ్యేటప్పుడు బయటికి వస్తుందా ఇప్పుడు వచ్చిందా అట్లా మామూలుగా మీరు పశువైద్యుని సంబంధించి అది కామన్ గా ఉంటది సంబంధిస్తే వెనకాల బయటికి రాకుండా కుట్లేస్తారు మరి అట్లా ఏలేదా ఓకే మరి డెలివరీ అయిన తర్వాత మరి అట్లా చేయాలి లోపలికి పంపాల్సి లోపలికి పంపి కుట్లేయాల్సి వస్తుందేమో మరి డెలివరీ కావడానిక పాలు వస్తున్నాయా పాలు వస్తలేవా అయితే ఈయన తర్వాత మామూలుగా ఆక్సిటోసిన్ అనేది ఒకటి ఉంటుంది అది రిలీజ్ అయిపోయి దూడ పట్టుకోగానే పాలు రావడం మొదలవుతుంది మీకు కొన్ని కొన్ని ఒకటి రెండు రోజులు లేటుగా వస్తాయి కొన్ని కొన్ని వెంటనే వచ్చింది కొన్ని కొన్ని ఏమో ఈయనక ముందే ఒకటి రెండు రోజుల ముందే మొదలవుతాయి ఓకే సార్ కాల్ డిస్కనెక్ట్ అయింది మరో కాలర్ ఉన్నారు హలో నమస్కారం లోకేష్ గారు మీ సందేహం ఏంటో అడగండి చెప్పండి చెప్పండి సార్ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ ప్రశ్న అడగండి నా పేరు లోకేష్ చెప్పండి దాన్ని అంతమేపినా కూడా బాగు రావట్లేదు లావ్ అయితే లేదా ఒళ్ళు రావట్లేదా ఏంటిది ఆవా ఎంత ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఎన్ని అవుతుంది రెండో అయిత అంటే మీరు తెచ్చినప్పుడు లాగుందా లేకుంటే ఇప్పుడే బక్కగా అయిందా ఏమన్నా మీరు మీ మాట క్లియర్గా వస్తలేదు కాదు తెచ్చినప్పుడు బాగానే ఉండి ఇప్పుడు తగ్గితే దానికి ఏమన్నా అనుకోవచ్చు కానీ ఫస్ట్ నుంచి అట్లా ఉంటే మరి అట్లా పెరగదు మరి పాలు పాలు ఎన్ని పాలు ఇస్తుంది పాలు 3 లీటర్లు ఇప్పుడు అంటే ఇప్పుడు కూడా 3 లీటర్లు ఇస్తుందా ఇప్పుడు ఇవ్వట్లేదండి ఇప్పుడు అంటే ఇప్పుడు చూడిదా
తొమ్మిది నెలలు అంటే ఇప్పుడు మరి మీరు ఈయన తర్వాత మందులు వాడుకోవాల్సి వస్తుంది. మామూలుగా వచ్చేసి కాల్షియంలు కొంచెం మంచి దానా మేత అవన్నీ పెడితే కొంచెం మామూలుగా కావడానికి ఆస్కారం ఉంటుంది. అంటే అది ఎక్కువ మోతాదులో మా దానా ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులోనే ఖర్చు అవుతుంది. కొంచెం పెడితే కొంచెం ముఖ్యంగా కాల్షియం తగ్గితే కాల్షియం కూడా పెట్టించుకోండి. కాల్షియంతో పాటు మిగతా కూడా దానా ఇది పెట్టండి, పసుగ్రాసాలు అవి పెడితే కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఓకే సార్, కార్యక్రమంలో మరో విరామం తీసుకుందాం. ఇప్పుడు రైతు నేస్తం కార్యక్రమంలో స్వల్ప విరామం. నాతో పాటు చెప్పు. అరే వెర్రివాడ పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు, నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు. వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది. ఏసీ ఏబీసీ. అవును, ఏసీ ఏబీసీ అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంక్ లోన్ కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36-44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబీసీ. శభాష్, రండి స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో, ఎన్హెచ్ఎం ఉద్యానశం. మా కోరిక మీ చిరునవ్వు. Don't burn stubble or agricultural residues, but earn from them. Invitation for supply of biomass pellets by NTPC Limited. For more information, please check website eprocurentpc.nic.in or download bidding documents free of cost. Come, let's be partners towards clean air. Raitu Nestam karyakramaniki tirigi swagatham. Sir, manaku oka caller unnaru. Hello. నరసింహారెడ్డి గారు, మీ సందేహం ఏంటో అడగండి. చెప్పండి చెప్పండి. నా పేరు నరసింహారెడ్డి. చెప్పండి చెప్పండి. అది మా ఆవు అది లేగా దూడకు కొంచెం గడ్డ లేక వచ్చింది మేడం. మా కింద బొడ్డు కింద అది గట్టిగా ఉంది. ఓకే, అంటే బొడ్డు బాపు. బొడ్డు బాబా సార్? బొడ్డు కింద ఉందా, బొడ్డు పక్కన ఉందా, లేకుంటే బొడ్డు అదే బొడ్డులనే ఉందా? అది బొడ్డు అట్లనే గట్టిగా అయిపోయి మన కుప్పెడు అయిపోయింది సార్. అది అయితే మీరు ఆ మెత్త ఉన్నప్పుడు మీరు ఆపరేషన్ చేయించి ఆ చీము దీవించలేదా? అసలు మెత్త కదా సార్, అది కాకనే అట్లా మన ఏదో ఖర్చు దొడ్డు అయిపోయినట్టు బాబు వచ్చినట్టు వచ్చింది. ఇప్పుడు ఎంత దూడ వయసు ఎంత? అది ఒక సంవత్సరంన్నర సార. అది సంవత్సరంన్నరనా? అది ఎన్ని రోజుల కింద మొదలైంది? అది అది ఒక 4-5 రోజులు ఉంది. చిన్న వాపు బాగా వాపే వస్తుంది. అది ఇంత గట్టిగా ఉంది బాగా. ఓకే, గట్టిగా ఉంది అంటే మన 4-5 రోజులు గట్టిగా కాదు, ఫస్ట్ లో మెత్తగా ఉంటుంది, తర్వాత గట్టిగా అవుతుంది. లేదు సార్, ఫస్ట్ సంది కూడా గట్టిగానే ఉంది. మరి ఇంత వాపు వస్తుంది. ఓకే ఓకే. అయితే మరి ఒక్కసారి మీరు పశు వైద్యం చూపెట్టారా? నేను అదే చూపిద్దామని అనుకున్న ఈ రోజు మీ ప్రోగ్రామ్ చూసి మళ్ళీ ఫోన్ చేసి. అదే గట్టిగా ఉంది అంటే మరి అది ఒకసారి చెక్ చేయాలి. మరి మీరు 3-4 రోజులే అంటున్నారు, మళ్ళా గట్టిగా ఉంది అంటున్నారు. ఏదన్నా ఇప్పుడు చీముగడ్డ అయితేనేమో ముందు మెత్తగా ఉంటది, తర్వాత వచ్చేసి ఒక 10 రోజులు కాగానే గట్టిగా అవుతుంది. అది ఇప్పుడు మీరు అయితే మరి అది మామూలుగా అయితే స్కిన్ అంటే తోలు అంటాం కదా, తోలునే ఏదో కుట్టి ఉండాలి. కుడితే ఏంటి అంటే కొంచెం అదే ఉబ్బి గట్టిగా ఉంటుంది. అదే కింద కింద అయితే అదే గడ్డలాగా అయితే మాత్రం మెత్తగా ఉంటుంది. మీకు తెలుసు కదా గడ్డలు ఎట్లుంటాయో. గట్టిగా ఉంది అంటే ఒక్కసారి చూపెట్టండి. మీరు 3-4 రోజులు అన్నాడు కాబట్టి మరి ఇంకా వేరే ఏమన్నా మరి ఆడ ఏదైనా కుట్టిందా అన్న విషయం అలా ఎంటర్ అయిందా ఏందని తెలియదు. మరి ఒకసారి చూపెట్టండి పశు వైద్యుని. ఓకే సార్. మనం ఇందాక మాట్లాడుతున్నట్టుగా గొంతు వాపి వ్యాధి, దాన్ని ఎలా నివారించుకోవాలి, అలాగే చికిత్స చర్యలు ఏముంటాయి? ఈ
గొంతు వాపు వ్యాధికి వచ్చేసి చికిత్స నేను ఇంతకుముందు చెప్పాను, తీవ్రంగా వస్తుంది, కొంచెం తీవ్రత తక్కువ. తీవ్రంగా వచ్చినప్పుడు మనకు చికిత్స చేసే టైం కూడా ఉండదు. సో మనం చికిత్స విషయానికి వస్తే దీనికి మందులు ఉన్నాయి. ఇప్పుడు తీవ్రత తక్కువ ఉన్నప్పుడు మనం మందులు వాడుకుంటే దీని వ్యాధిని మనం కొంతవరకు అంటే ఎక్కువ శాతం బతికించుకోవచ్చు. ఒక్కొక్కసారి మందులు వాడినా కూడా బతకని పరిస్థితి ఉంటుంది. సో పశు వైద్యానికి సంబంధించి మందులు వాడాల్సి వస్తుంది. ముఖ్యంగా మనం ఈ గొంతు వాపు వచ్చినప్పుడు దీనికి టీకా ఉన్నది, గవర్నమెంట్ సప్లై కూడా ఉంది, హాస్పిటల్లో అన్ని హాస్పిటల్లో అవైలబిలిటీ ఉన్నది. సో మనం ముందు జాగ్రత్తగా మనం దీనికి వర్షాకాలము మొదలవుతుంది అనగా ముందు జాగ్రత్తగా టీకాలు తీసుకున్నట్లయితే మనకు ఇట్లాంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఇప్పుడు అతి మోతాదులో వచ్చినప్పుడు నీకు చికిత్స చేసే సమయం కూడా లేదు. కొంచెం మోతాదు తక్కువ వచ్చినప్పుడు కూడా అది 2-3 రోజులు పడుతుంది, అది కూడా మనం చికిత్స చేసినా తగ్గుతుందో లేదో తెలియదు. సో మందుల ఖర్చు కూడా చాలా ఎక్కువ అవుతుంది. మనం టీకా తీసుకున్నట్లయితే మనం గవర్నమెంట్ సప్లై ఫ్రీగానే ఉంది. టీకా తీసుకున్నట్లయితే కొంచెం పశు వైద్యులు వచ్చినప్పుడు కోఆపరేట్ చేసి మనం టీకాలు తీసుకున్నట్లయితే మనం ఈ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే చాలా మనకి ఒక కాలర్ ఉన్నారు. ఓకే, హలో హలో, నమస్కారం సుధా గారు. మీ సందేహం ఏంటో అడగండి. చెప్పండి చెప్పండి. మేడం మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మీ సందేహం అడగండి. సిగ్నల్ మా బయటకు వచ్చేనా మాట్లాడండి, వినబడతలేదు, కట్ అవుతుంది. ఓకే ఇప్పుడు అడగండి. చెప్పండి. మేడం క్లియర్ గా లేదండి, సిగ్నల్ దగ్గరకు వచ్చి అడగండి. చెప్పండి చెప్పండి. వినపడతలేదు మీది, మరి మీరు అంటే కట్ అవుతుంది బాగా. ఓకే ఓకే, ఏదోకి వస్తుంది కానీ కట్ నిలవట్లేదు. అంటే మీరు ఇంజెక్షన్ ఇప్పించారా? ఇంజక్షన్ ఇచ్చారు, పోత దగ్గర కూడా తీసుకపోయి ఉంటారు, అయినా నిలవట్లేదు. ఎన్ని అవుతా అండి ఇది? ఎన్ని అవుతుంది ఇది? నిలవట్లేదు కానీ ఇంతకుముందు ప్రెగ్నెంట్ అయిందా? పై ఉందా? మరి మరి మంచి మంచి మందులు ఉన్నాయి హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి మంచి మందులు. హార్మోన్స్ ప్రాబ్లం ఉంటుందండి. ఇప్పుడు మన హ్యూమన్లో కూడా ప్రాబ్లం ఉన్నట్టే వీటిల్లో కూడా ఉంటుంది. కొన్ని హార్మోన్స్ ఇస్తే మీకు కొంచెం మరి సక్సెస్ అవుతుంది. మీరు ఒకసారి హాస్పిటల్లో చూపించండి, పశు వైద్యం సంప్రదించండి. మరి గర్భసంచలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా అట్లే అవుతుంది. అంటే మనం మీరు ఒకసారి డెలివరీ అయిందన్నారు కదా, ఆ టైంలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే అట్లే అవుతుంది. మీరు కొంచెం చూడండి, మరి ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏమైనా హార్మోన్స్ అవన్నీ ప్రాబ్లం ఉంటుంది. హార్మోన్ ప్రాబ్లంతో కూడా అట్లయితుంది. మేత సరిగా లేకున్నా, మేత సరిగా లేకున్నా పోషణ సరి. మీరు పాలు ఎక్కువ రోజులు తీసుకున్నా, మొత్తం ఎక్కువ రోజులు తీసుకున్నా రాదు, కట్టు నిల్వదు. అంటే లోపల పోషకాలు సరిగా లేకున్నా కూడా ప్రాబ్లం ఉంటుంది, హార్మోనల్ ప్రాబ్లం ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీ అది. ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకోండి, 2-3 సార్లు హార్మోన్ ఇంజెక్షన్ ఇస్తే సెట్ అవుతుంది. ఓకే సార్, మనకు మరో కాలర్ ఉన్నారు వికారాబాద్ నుండి. హలో 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 మేడం, నమస్కారం. మంజులయ్య గారు, మీ సందేహం ఏంటో అడగండి. చెప్పండి సార్. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి అడగండి. చెప్పండి చెప్పండి. ఏది, ఆవునా గేదెనా? అయితే ఏమన్నా గాలిపిండి వ్యాధి వచ్చిందా? మరి గాలిపిండి వ్యాధి వస్తే ఇట్లానే ఉంటుంది. మరి పాల దిగుబడి పెరగాలంటే ఒక 2-3 సంవత్సరాలు మామూలుగా రావాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే గాలిపిండి అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. అంటే దాని
అయితే దానికి దానికి మంచి అయితే స్లోగా వస్తుంది, ఎందుకంటే గాలికుంట అనేది లోపల మొత్తం అన్ని అవయవాలన్నీ కొంచెం ఖరాబ్ చేస్తుంది, కాబట్టి ఏంటంటే కొంచెం స్లోగా అవుతుంది. ఒక కాల్షియం వాడుకుంటూ మంచి పోషణ తెలుసు లవణ మిశ్రాలు ఇవన్నీ వాడుకుంటూ పోతే స్లోగా మొత్తం కంప్లీట్గా రాదు, ఎందుకంటే అది గాలికుంటి వ్యాధి అనేది అట్లాంటిది, అది చాలా ప్రమాదకరమైన వ్యాధి. అది దానికి మనం టీకాలు ఇచ్చుకున్నట్లయితే గాలికుంటి రాకుండా ఉండేది. మరి మీరు మరి వచ్చింది మీకు ఆ వ్యాధి, సో అది చాలా ప్రమాదకరమైనది. అది గాలికుంటి వ్యాధి వచ్చి పోయిన తర్వాత ఏంటంటే ఎండకపోతే ఓర్చుకోలేదు, అది ఆ ప్రాబ్లం ఉంటుంది దాని. గాలికుంటి వ్యాధి ప్రాబ్లమే అది, దాంతోనే మీకు పాల దిగుబడి తగ్గిపోయింది. అదే అదే మెల్లమెల్లగా అది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, నిదానంగా తగ్గుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇంతలో మరి మళ్ళా గాలికుంటే మళ్ళా సార్ ఎఫెక్ట్ అయిందంటే ఇంకా చాలా పరిశానం ఉంటుంది. మీరు వ్యాక్సిన్ తీసుకోండి, టీకా తీసుకోండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్కారం వెంకటేష్ గారు, మీ సందేహం ఏంటో అడగండి. చెప్పండి చెప్పండి సార్. మాది ఆవు. చెప్పండి మేడం. మా ఆవు చెప్పండి. ఓకే ఆవు ఆవు ఏమైతుంది? ఏమైతుంది? ఫిట్స్ వచ్చినట్టు. ఫిట్స్ వచ్చాయా? ఓకే ఓకే చెప్పండి. కొంచెం మీరు సిగ్నల్ మంచిగా ఉంటే బాగుండేది. మీరు మంచి ప్రాబ్లం చెప్తున్నారు కానీ మీరు కట్ అవుతుంది. ఫిట్స్ వస్తున్నాయా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి ఫిట్స్? సార్ మీరు సిగ్నల్ ఉన్న దగ్గరకు వచ్చి అడగండి మీ సందేహం. ఇప్పుడు చెప్పండి చెప్పండి. నిద్ర పడుకోవాలి. అవును అడగండి. తీరా మీరు అది చెప్పే టైంకే మీ సిగ్నల్ కట్ అయిపోతుంది. రోజు వస్తుంది ఆ ఫిట్స్? దాని దాని వయసు ఎంత? కట్టిందా ఫస్ట్? అంటే రోజు ఫిట్స్ వస్తున్నాయి రాత్రి? ఇప్పుడు అది మరి ప్రెగ్నెంట్ కాకముందు, అది మరి సూటిది కాకముందు కూడా ఇదే ప్రాబ్లం ఉన్నదా? ఇప్పుడే స్టార్ట్ అయిందా? ఎన్ని రోజుల నుంచి ఆ ప్రాబ్లం? వన్ మంత్ నుంచి. అన్న మందులు వాడినరా? ఇప్పుడు మేత బాగానే వేస్తుందా? మేత వేస్తుందా బాగానే? మేత వేస్తుందా మంచిగానే? అయితే మరి వన్ మంత్ నుంచి అంటే మరి మామూలుగా ఫిట్స్ అనేది మెదడుకు సంబంధించినది. మెదడులో ఏదన్నా మరి ప్రాబ్లం ఉంటే అట్లాంటిది అవుతుంది. ఇప్పుడు మనం మనసులో కూడా ట్రీట్మెంట్ లేదు, మామూలుగా మందులు వాడినంతసేపే ఉండడం తర్వాత రావడము. అది మరి బ్రెయిన్లో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. మీరు ఒకసారి డాక్టర్ను సంప్రదించి ఒక్కొక్కసారి యాంటీబయాటిక్ మందులు వాడితే కూడా చెట్టు కావచ్చు. ఒక వారం రోజులు అట్లా మందులు వాడుకోండి డాక్టర్ని సంప్రదించి, దాంతో సెట్ కావచ్చు. ఏదైనా బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది, మెదడులో ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే సార్, మనకి క్లైమేట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కదా, సో పాడి పశువులకి ఈ క్లైమేట్ వల్ల వ్యాధులు ఏమైనా ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉందా? సో మీరు రైతులకు ఎలాంటి సందేశం ఇస్తారు? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వర్షాకాలానికి ముందు వర్షాకాలంలో ఎక్కువ శాతం వస్తాయి. ఎక్కువ శాతం వచ్చేటి ఏంటంటే గొంతు వాపు కానీ జబ్బ వాపు, ఈ నట్టల బిడద, ఈ గోమర్ల బిడద ఎక్కువగా ఉంటుంది. అదే శీతాకాలం చూసుకున్నట్టే గాలికుంటు. ఈ గాలికుంటు చాలా ప్రమాదం. ఇంతకుముందు ఒక రైతు చెప్పాడు, గాలికుంటు అనేది కూడా చాలా ప్రమాదకరమైన వ్యాధి. దీనివల్ల ఏంటి అంటే పాలిచ్చే పాడి పశువులు పాల తగ్గిపో పని చేసే పాల దిగుబడి తగ్గిపోతుంది, పని చేసే వాడికి పని చేయకుండా ఉంటాయి. సో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మామూలుగా. ఓకే సార్, స్టూడియోకి వచ్చి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమంపై అదనపు సమాచారం. డాక్టర్ ఎస్ అయోధ్య గారు, ప్రొఫెసర్ అండ్ హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ పశు వైద్య కళాశాల కోరుట్ల. ఫోన్ నంబర్
9400332 ఫోన్ నంబర్ మరోసారి 9490900332 రైతు నేస్తం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.